మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదల సమర్పణలో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ అద్భుతమైన స్పందనను రాబట్టుకుని సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ముందుగా చెప్పినట్టుగానే ట్రైలర్ మొత్తం యుద్ధంతో నింపేశారు. కేవలం 59 సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ ట్రైలర్ బ్రిటిషర్ల వాయిస్తో మొదలైంది. ఇండియాను ఈజీగా దోచుకోవచ్చు, టాక్స్లన్నీ 300 పేరెంట్ అంటూ వాయిస్ వినిపించగా దానికి సంబంధించిన విజువల్స్ బ్యాక్ ఎండ్ లో రావడం ఆసక్తిని పెంచాయి. సముద్రంలో ఓడలను చూపించడం, బంగారాన్ని తీసుకెళ్లడం చక్కగా చూపించారు. ఇక గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు అంటూ చిరు చెప్పిన డైలాగ్ సూపర్ గా ఉంది. ప్రతి సీన్ లోనూ యుద్ధ సన్నివేశాలను ఓ రేంజ్ లో చూపించారు. చంపడమో చావడమో ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యం అంటూ అమితాబ్ చెప్పిన డైలాగ్ కూడా వావ్ అనిపించేలా ఉంది. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెప్పొచ్చు. చిరు కత్తి ఫైట్స్, నీళ్లలో ఫైట్స్ హైలైట్ గా నిలిచాయి. అయితే పడవల్లో వెళ్లడం, ఎద్దులు వేగంగా రావడం బాహుబలిని తలపించిన ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఇక బీజియం సూపర్ గా ఉంది. మొత్తంగా మరోసారి సైరా తన పవర్ చూపించాడని చెప్పొచ్చు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.